ఇక మరొక వార్త, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ. మొన్న జరిగినటువంటి ఆ కరకగూడెం మండలం రఘునాథపాలెం ఎన్కౌంటర్ నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ మిశ్రమ స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు మాత్రమే బంద్ అయినాయి. చాలా గ్రామాలలో, రూరల్ ఏరియాలలో బంద్ కనిపించినప్పటికీ కూడా అర్బన్ ఏరియాస్లో కూడా ఎక్కడ ఈ బంద్ ప్రభావం కనిపించినట్టుగా లేదు. దీంతో మావోయిస్టులు ఇచ్చినటువంటి బంద్ మిశ్రమ స్పందన మధ్య ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇక నాలుగో ప్రధాన వార్త, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుంది. దాదాపు ఉదయం నుంచి కూడా 10,000 క్యూసెక్ల నుంచి మొదలైనటువంటి ఇన్ఫ్లో ఆ తర్వాత వేగంగా 60-70 వేల క్యూసెక్లకు పెరగడంతో ఇప్పుడు సాయంత్రం వరకు అన్ని గేట్లు ఎత్తి 22 గేట్లు ఎత్తారు. ఇవి సాయంత్రం అయ్యే వరకు 1,27,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో అంతే మొత్తాన్ని కిందికి దిగువకు విడుదల చేస్తున్నట్టు తాలిపేట పరిసర ప్రాంతాలలో కిందికి నీరు వచ్చేస్తుంది. అదంతా కూడా గోదావరిలో చేరి దిగువకు వెళ్తుంది.